కడప లోక్సభ స్థానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళని, వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకుని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి, ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి. ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు రైట్ టు స్పీచ్ అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా విలువ లేకుండా ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు, నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తితే అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది